Andhra Pradesh ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విజయనగరం జిల్లా బొబ్బుడు స్థానిక చర్చ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ దేశ్ విద్యార్థి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలు తమను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని నామబలిక అధికారులకు వచ్చాక మడం తిప్పారని ఆరోపించారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిల్లో చర్చ్ సెంటర్ కోడ్లో ఉన్న మహాత్మా జూనియర్ కాలేజ్ దగ్గర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రలో ఒక్క నినాదం ఈరోజు కొత్తదేమీ కాదు. గతంలోనే ఉన్న ప్రత్యేక హోదా గురించి చాలా పార్టీలు పనిచేసి వెనక్కి తగ్గి, కాకపోతే గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ గతంలోని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటప్పుడు ఈ మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ వచ్చినా కూడాను ఇప్పటికీ కూడాను ప్రత్యేక హోదా గురించి పక్కన పెట్టి తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ప్యాకేజ్ ఏమో మొత్తం గోవింద. ఈరోజు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో గతంలో ఎలక్షన్ల ముందు మాకు 1 MP ఇస్తే మేము పైన ఉన్న బీజేపీని మెడలో ఉంచి తీసుకొస్తామని చెప్పి అందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. కాకపోతే కనీసం పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి కనీసం గల్లవెత్తే పరిస్థితి కూడా లేదు. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే పైన ఉండే బీజేపీ పార్టీకి కింద నుండే వైసీపీ పార్టీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి మీరు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమిస్తే పద్ధతిగా ఉంటుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు సాయి కిరణ్ యాదవ్, విద్యార్థి చేసి స్టేట్